యక్షుడు అడిగిన 97వ ప్రశ్న, ఏది సోమరితనము? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, స్వధర్మమును ఆచరించకుండా ఉండుటయే సోమరితనము. ఎక్కువసేపు నిద్రపోయే వారిని చూసి సోమరిపోతు అని అంటూ ఉంటాము. నిజమే, తమోగుణము యొక్క లక్షణం అది. కానీ సోమరితనము యొక్క ప్రధాన లక్షణము స్వధర్మమును ఆచరించకుండా ఉండుట అని తెలిపాడు ధర్మరాజు. స్వధర్మము గురించి ఎన్నోసార్లు మనం వినే ఉంటాం. ప్రతి మానవుడికి కూడా ధర్మములు మరియు బాధ్యతలు విధించబడి ఉంటాయి. ఆ బాధ్యతల్ని మరియు ధర్మకార్యములను నిర్వహించకుండా ఉండటమే నిజమైన సోమరితనమని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఉదాహరణకు, బాగా చదివి మంచి జ్ఞానమును పొందటం పిల్లల ధర్మం, వారిని సన్మార్గంలో నడిపించటం పెద్దల ధర్మం, తన కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా ఉండేందుకు శ్రమించి వారిని పోషించడం పురుషుడి ధర్మం, మరణించిన తల్లిదండ్రులకు పితృకార్యములను చేయటం కొడుకు ధర్మం, దైవకార్యములను నిర్వర్తించటం ప్రతి జీవుడి యొక్క ధర్మం. ఇలా ప్రతి మానవుడికి కూడా ఎన్నో ధర్మములు విధించబడి ఉన్నాయి. వీటిని చేయుటకు సంకోచించడం లేదా ఆలస్యం చేయటం వంటివి సోమరితనం యొక్క లక్షణము. ఈ సోమరితనం వల్ల ధర్మమును వీడిన వారవుతారు, అనగా అధర్మమును ఆచరించిన వారవుతారు. అధర్మం వల్ల పాపమును పొందుతాడు. కనుక ప్రతి మానవుడు కూడా సోమరితనమును విడిచి స్వధర్మమును చక్కగా ఆచరించవలెను. కనుక ఏది సోమరితనము? అందుకు సమాధానము, స్వధర్మమును ఆచరించకుండా ఉండుటయే సోమరితనము. యక్ష ప్రశ్నల్లోని 97వ ప్రశ్న యొక్క వివరాలని తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాల్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.